దేశాన్ని మొత్తం ఒక అట్టుడికించిన అంశం ఇది తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి మనందరము ఆ వార్త విన్నాం చాలా ఆశ్చర్యానికి గురయ్యాం చాలా ఉత్కంఠగా కూడా ఎదురు చూసాం కొందరు ఇది పాపం ఇది శని ఇది కీడు అని కూడా భావించి భయభ్రాంతులకు కూడా గురైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎందుకంటే తిరుమల దేవస్థానాన్ని కావచ్చు ఆ యొక్క వెంకటేశ్వర్ల స్వామిని కావచ్చు అంత పవిత్రంగా అంత గొప్పంగా కొలిచే వాళ్ళు మంది ఉన్నారు అటువంటి దేవస్థానంలోనే అటువంటి దేవస్థానంలోనే ఏకంగా ఎంతో పవిత్రంగా భావించే ఆ యొక్క ప్రసాదం లడ్డు అనేది కలితీ జరిగింది ఆ లడ్డులో ఆ ఆవుకు సంబంధించి కావచ్చు జంతువులకు సంబంధించి కావచ్చు పంది మాంసంతో తయారైన వంటి ఆయిల్ను యూజ్ చేసారని చెప్పేసి ఒక వార్త వచ్చి మొత్తం దేశాన్ని మొత్తం ఒక అట్టుడికించింది కదా మరి అంశం మరి వాస్తవానికి రచ్చ రచ్చ రచ్చరచ్చ రచ్చ జరిగింది కదా తిరుమల లడ్డులో కల్తీ జరిగిందనే అంశం ల్యాబ్ రిపోర్ట్స్ అన్నారు అందులో కల్తీ జరిగినట్టు ఆధారాలు వచ్చినాయి నిరూపించబడింది అని మరి ఏమైంది తిరుమల లడ్డు కల్తీ అంశం ఏమైంది తిరుమల లడ్డు కల్తీ వివాదం ఇప్పుడు ఏమైంది ఎవ్వడు కల్తీ చేసిండు ఎప్పుడు కల్తీ చేసిండు ఎన్ని రోజుల నుంచి కల్తీ చేయబడింది కల్తీ చేయడానికి అసలైన కారకులు ఎవరు వాళ్ళకున్న కారణం ఏంటిది మరి అంశాలన్నీ ఏమైనాయి ఎవడు దీని వెనకాల ఉండి నడిపించింది ఎవడు నిజంగా లడ్డూలో కల్తీ జరిగి ఉంటే ఏమైంది మరి ఎందుకు వదిలేసి ఇప్పటి వరకు ఆ లెక్క తేల్చకుండా ఒక నెల రోజులు మొత్తం రచ్చ 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 చేసేసిరు కదా ఇప్పుడు ఏమైంది మరి అంత అయిపోయింది కదా అందరూ సప్పుడే వేకుంటునే ఉన్నారు కదా మరి ఇప్పుడు నువ్వెందుకు అడుగుతున్నావు అని అనుకోవచ్చు ఎందుకు అడుగుతున్నా అంటే ఒక అంశాన్ని తెరమైకి తీసుకొచ్చి అది లడ్డ ఒక ఆడపిల్లన ఒక మగపిల్లోడ పసిబిడ్డన ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా ఇంకేదైనా రేప మడ్డర గంజాయ ఏదో ఒక అంశాన్ని మనము ఈ వ్యవస్థలో ఈ దేశంలో ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం తెర మీదికి తీసుకొస్తారు ఓ పది రోజులు ఒక పదిహేను రోజులు ఒక ఇరవై రోజులు మ్యాక్సిమం ఒక వన్ మంత్ ఒక నెల తప్పదంటే కొన్ని నెలన్నర రెండు నెలలు కూడా ఉంటుంది ఒక రచ్చ 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 చేసేసి దానికి ఒక ఎండింగ్ ఉండదు దానికి ఒక ఎండింగ్ అనేది ఉండదు ఏమైతుంది ఒక ఎండింగ్ ఇవ్వాలి కదా ఒక వాస్తవాన్ని వెలికి తీసి దాన్ని సంపూర్ణంగా దాన్ని పరిష్కరించాలి కదా అది లడ్డైతేనేమి ప్రసాదం అయితేనేమి కల్తీ అయితేనేమి మాంసం అయితేనేమి ఆహారం అయితేనేమి ఇంకేదైతేనేమి ఒక అంశాన్ని తారాస్థాయికి తీసుకొచ్చి దాన్ని ఎటు తెల్చకుండా ఆ గాలి వదిలేస్తే ఏమనాలి ఏమైపోయింది ఇవాళ ఇవాళ తిరుమల లడ్డు కల్తీ అంశం అనేది ఏమైపోయింది అయిపోయిందా ఆ ఇక ముగిసిపోయిందా ఆ ఇక ముగిసిపోయిందా అంటే జనాలు గొర్రెలు జనాలు ఎడ్డొళ్ళు జనాలు పిచ్చొళ్ళు ఒక నాలుగు రోజులు మనం ఏది చెప్తే అది తింటారు మళ్ళీ ఐదో రోజు నుంచి మన కొత్త ముచ్చట ముందుకు తీసుకొస్తే మళ్ళీ తింటారు మనం ఎన్ని కబుర్లు చెప్తే వాళ్ళు అన్ని కబుర్లు వినాలే జనాలు అని అనుకుంటే అది మీ మూర్ఖత్వం అది అధికార పక్షం అయినా సరే ప్రతిపక్షం అయినా సరే చంద్రబాబు నాయుడు అయినా సరే జగన్మోహన్ రెడ్డి అయినా సరే పవన్ కళ్యాణ్ అయినా సరే ఇంక ఎవరైనా సరే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఒక అంశాన్ని తెర మీదికి తీసుకొచ్చినాం అంటే ఒక విషయాన్ని లేవనెత్తిన అంటే ఒక సంఘటన గురించి ఒక పరిస్థితి గురించి మనం నోరు విప్పి మాట్లాడినాం అంటే ఎక్కడైతే మొదటి స్థానంలో అది పెట్టినామో చివరి స్థానం వరకు వచ్చే వరకు దాని వెంటే ఉండి దాన్ని పట్టి లాగి బయటికి తీసి ఇగో ఇది అవుట్పుట్ అని మీరు పరిష్కరించాలి జనాలకు మీరు ప్రదర్శించాలి మీరు తెలియవరచాలి ఆ బాధ్యత ముమ్మాటికి మీ అందరి మీద ఉంటుంది ఏమైపోయింది గవర్నమెంట్లు ఉండనే ఉండే మీకు జనాల పన్నులతో శాంక్షన్ చేయబడ్డ కట్టబడ్డ పన్నులు మీ చేతులనే ఉండే ల్యాబ్ రిపోర్ట్లు తీసుకొస్తారా ఇంకేమన్నా మళ్ళా 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 మీరు ల్యాబ్కు పంపించి మళ్ళా ఏమైనా మీరు ప్రయోగాలు జరిపిస్తారా పెద్ద పెద్ద సైంటిస్టులను తీసుకొస్తారా ఇంకెవరినన్నా తీసుకొస్తారా మీరు ఏం చేస్తారో చేయండి మీరు దీక్షలల్లో ఉంటారా ఉప ఉపవాసాలు ఉంటారా మౌనవ్రతాలు చేస్తారా మీరు ఏమన్నా చేయండి ఒక అంశం తెర వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించి ఇగో ఇది దాని అవుట్పుట్ అని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుందా ఉండదా మీరు ఏవైనా చేయండి బట్ క్లారిటీ ఇవ్వాలి కదా ఇవాళ ఏమైపోయింది తిరుమల లడ్డు కల్తీ అంశం అనేది ఏమైపోయింది అంటే ఈ చాప్టర్ ఇక మాట్లాడొద్దా క్లారిటీ వచ్చిందా వస్తే దోషులెవరు లేకపోతే నిర్దోషులా నిజంగా కల్తీ చేయబడ్డదా వందకు వంద శాతం కల్తీ చేయబడ్డదా చేయబడలేదు అంత అబద్ధం ఇది పుకారా ఒకరు చేస్తే చేసిన వాడు ఎవడు వాడెవడు అని శిక్ష ఎప్పుడేస్తారు లేకపోతే చేయలేదు మీరే ఎక్కువ అపోహలకు పోయి మీరే ఎక్కువ భ్రమలకు పోయి ఈ రకంగా ప్రచారం చేసిన ఏమైంది ఒకటి రెండు కాదు వంద ప్రశ్నలు వస్తాయి తిరుమల లడ్డు కల్తీ మీది ఇప్పుడు అందులో ఒక పదిటికైన సమాధానం మీ దగ్గర ఉండదా ఈ ప్రశ్నలు ప్రభుత్వానికే కావచ్చు ప్రతిపక్షానికే కావచ్చు ఆలయ ఈఓలకే కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్కే కావచ్చు ఎవరికైనా అనుకోండి మీరు కానీ ఒక క్లారిటీ అయితే జనాలకు ఇవ్వాల్సిన బాధ్యత రాజకీయంగా ఉన్న వాళ్ళకు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఉంటుందా ఉండదా మీరు పాలిస్తారు మీరు ఏలుతారు మీరు దానికి బాధ్యత వహిస్తారు కనుక ఇవాళ ఏమైంది తిరుమల లడ్డు అంశం అని నేను అడుగుతా ఉన్నా ఏమైంది తిరుమల లడ్డు అంశం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు ప్రజల పట్ల ప్రేమ ఉంటే మీకు ఆ బాధ్యత ఉంటే మీకు దైవం పైన భక్తి భయం అనేది ఉంటే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు కదా తిరుమల లడ్డూలో వందకు వంద శాతం కల్తీ జరిగిందా లేదా జరిగితే దానికి కారకుడు ఎవడు ఆడెవడో తెలిస్తే వాడికి శిక్ష ఎప్పుడు వేస్తారు ఇవన్నిటికి కూడా సమాధానం చెప్పాలి ముమ్మాటికి ప్రభుత్వం అయినా ప్రతిపక్షాలైనా ఆలయ ఈఓ అయినా ఇంకెవరైనా సరే ఖచ్చితంగా సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు దీక్షలు చేసిండ్రు తప్పైంది తల్లి లడ్డు కల్తీ అయిపోయింది దేవా క్షమించు అయ్యా ఏడుకొండలవాడా అని మొక్కి దీక్షలో కూర్చొని ఆయన పని ఆయన చేసిండ్రు దీక్ష అనేది మీకు మీరు వేసుకున్న పనిష్మెంట్ దేవుడి విషయంలో తప్పు జరిగిందని చెప్పేసి దేవుడికి మీరు ఒక రకంగా సరెండర్ అవుతూ ఉన్నారు వేడుకుంటా ఉన్నారు తప్పైందని లెంపలేసుకుంటా ఉన్నారు అది మీ దీక్ష రూపకంగా మీరు తెలియబరచరు అక్కడి వరకు సరిపోతుంది మరి ఆంధ్రప్రదేశ్ బిడ్డలందరికీ ఏ రకంగా తెలియజేస్తారు మరి కల్తీ జరిగిందా లేదా మరి వాస్తవాలు ఏ రకంగా బయట పెడతారు ఏమైపోయింది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇవ్వండి సార్ బాబు రావాలి రావాలని జనాలు కోరుకున్నారు తీసుకొచ్చిండ్రు కదా మరి తీసుకొచ్చిన దానికి ప్రతిఫలం ఏంది అవుట్పుట్ ఏంది ఒకసారి ఈ ప్రశ్నలన్నీ మీకు మీరు వేసుకొని ఆ తర్వాత ఏదైనా ఇటువంటి ఒక అంశాన్ని తెర ముందుకు తీసుకొచ్చే ముందు దీన్ని పరిష్కరిస్తానా పరిష్కరించనా అని మీకు మీరే మళ్ళీ క్వశ్చన్ వేసుకొని నాతో అవుతుంది అనుకున్నప్పుడు దాన్ని జనాలలో పెట్టి చలో దాన్ని అప్పుడు సార్ట్అవుట్ చేసే దిశగా పనిచేయండి అంతేగాని దేశాన్ని మొత్తం అట్టుడికించి తర్వాత మళ్ళా ముఖం మీద తడి గుడ్ వేసుకోండి హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి